శివాజీ ఓ నోస్ట్రాడమస్ అవతారమా? మీకు తెలియని షాకింగ్ నిజాలు. నటుడు శివాజీ ఓ స్టార్ కమెడియన్ కన్నా తక్కువ, ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా మరీ తక్కువ. ఏదో చిన్న శతక సినిమాల్లో కామెడీ హీరోగా కొద్దికాలం కొనసాగాడు. ఆ తర్వాత ఒక్కసారిగా అతనికి రాష్ట్ర ప్రజలపై ప్రేమ కలిగింది. ప్రత్యేక హోదా అన్నాడు, హడావిడి చేశాడు, కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టిపోశాడు. చంద్రబాబు పైన అయితే ఓ రేంజ్లో విరుచుకుపడ్డాడు. హఠాత్తుగా అతని స్వరం మారింది. ఆపరేషన్ గరుడ అంటూ మొదలుపెట్టాడు. ఇది ఆంధ్రప్రదేశ్పై జరుగుతున్న కుట్ర ఆపరేషన్ అని పదే పదే చెప్తున్నాడు. అతను చెప్పింది నిజమే. ఇది ముమ్మడికి ఆంధ్రప్రదేశ్పై జరుగుతున్న కుట్రే. కానీ ఆ కుట్ర చేస్తున్నది ఎవరన్నది ముఖ్యం. రాష్ట్రంలో ఎప్పుడేం జరుగుతుందో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు శివాజీ చెప్పడం, అవి జరగడం మనం చూస్తూనే ఉన్నాం. నెల క్రితమే ఆంధ్రప్రదేశ్లో ఓ ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరుగుతుంది అని శివాజీ చెప్పాడు. ఆ తర్వాత రాష్ట్రంలో అల్లర్లు కూడా జరుగుతాయని సెలవిచ్చాడు. ఇదంతా ఏపీని రాజకీయంగా ఆక్రమించేందుకు బీజేపీ అధినాయకత్వం అమలు చేస్తున్న ఆపరేషన్ గరుడలో భాగమేనని చెప్పాడు. ఒక నటుడు ఇంత నేరుగా వచ్చి ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరుగుతుందని, రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయని ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా అతడి వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడలేదు. ఫేస్బుక్ లోనో వాట్సాప్ లోనో పుకార్లు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించే పోలీసులు, ప్రభుత్వం, ఇలా ఒక నటుడు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో అల్లర్లు దొరుకుతాయనే సమాచారం తన వద్ద ఉందని చెప్తుంటే అతడిని కనీసం విచారణ చేయకపోవడం బట్టి ఆపరేషన్ గరుడ పురాణాన్ని రచించింది ఎవరో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్నారు. ఆయన ఏలుబడిలోని రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరుగుతుందని, అల్లర్లు దొరుకుతాయని ఒక వ్యక్తి చెబితే దాన్ని అడ్డుకునేందుకు ఖచ్చితంగా అతడిని విచారించాలి. విదేశాల్లో ఎవరైనా ఇలా ప్రెస్ మీట్ పెట్టి మరీ అల్లర్లు దొరుకుతాయని, నేతలపై దాడులు దొరుకుతాయని చెప్పి ఉంటే ఆ ప్రెస్ మీట్ ముగిసేలోపే పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని తీసుకుని విచారించేవాళ్లు. తలకిందులు వేలాడదీసేనే సరే అల్లర్ల సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చెప్పారు అన్నది కక్కించేవారు. ఎవరైనా చెప్పారా, లేక కలవచ్చిందా, లేక పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి తరహాలో ప్రత్యేక మహిమలు ఏమైనా శివాజీకి ఉన్నాయా అన్నది సదరు పొలిటికల్ కమిడియన్ నోటి నుంచి చెప్పించేవారు. విదేశాల్లోనే కాదు, మన దేశంలోనే ఏ ఇతర రాష్ట్రంలో అయినా అల్లర్లు జరగబోతున్నాయని ఒక వ్యక్తి చెప్తే పోలీసులు తప్పనిసరిగా తీసుకెళ్లి విచారించేవారు. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ లో అది చంద్రబాబు ఏర్పడిలో మాత్రమే. కానీ నటుడు శివాజీ పదే పదే కుట్ర కథలు చెప్తున్నా వాటిని అడ్డుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అతడిని విచారించడం లేదు? చంద్రబాబుకు ఆ ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు, కానీ శివాజీ మీద ప్రేమ అయి ఉండవచ్చు. కానీ డీజీపీ ఏం చేస్తున్నారు, తమ రాష్ట్రంలో అల్లర్లు జరగబోతున్నాయని ఒక నటుడు చెప్పినా సరే కనీసం ఎందుకు దానిపై విచారణ జరపడం లేదు? అన్నిటికీ మించి ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే కుట్ర కథలు చెబుతున్న శివాజీని విచారించడం మానేసి ముఖ్యమంత్రి నుంచి టీడీపీ మంత్రుల వరకు అంతా ఆపరేషన్ గరుడ ప్రకారం జరుగుతోంది అంటూ శివాజీ స్టోరీకి వంతపడడం, చంద్రబాబు అనుకూల మీడియా శివాజీని భవిష్యత్తు వాణి చెప్పే భగవంతుడిగా చూపించడం బట్టి అసలు కుట్ర ఢిల్లీలో జరిగిందా లేక అమరావతిలో జరిగిందా అన్నది ఇట్టే అర్థమవుతుంది. చివరకు జగన్ పై దాడి జరిగిన తర్వాత కూడా చంద్రబాబు శివాజీ చెప్పినట్లు జరుగుతుందని చెప్పారే, కానీ ఇప్పటికైనా ఆ శివాజీకి సమాచారం ఎక్కడిది, కుట్ర వెనుక ఎవరున్నారన్నది చెల్లిస్తామని మాత్రం చెప్పడం లేదు. పైగా నటుడు శివాజీ తొలి నుంచి చంద్రబాబు మనిషిలాగే వ్యవహరిస్తున్నాడు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు దీక్ష చేస్తే మద్దతు తెలపిన శివాజీ చంద్రబాబు 4 ఏళ్ల తర్వాత యూటర్న్ తీసుకుని దీక్ష చేస్తే మాత్రం వెళ్లి వేదికపై ప్రసంగాలు చేసి వచ్చాడు. పైగా శివాజీకి టీడీపీ మీడియా మోతాదుకు మించి ప్రచారం ఇస్తోంది. ఈ మొత్తం పరిణామాలను బట్టి చూస్తుంటే ఆపరేషన్ గరుడ నడుస్తున్నది నిజమే, కానీ శివాజీ చెబుతున్నట్లు ఆ గరుడ పురాణం వెనుక కేంద్ర ప్రభుత్వమో ప్రతిపక్షమో లేదన్నది స్పష్టం. ఇదంతా అమరావతి వేదికగా జరుగుతున్న తంతే. కేంద్రం మీద నెపం నెట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలను అడ్డు తొలగించుకునే వ్యవహారం సాగుతున్నట్లుగానే ఉంది. ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని శివాజీ చెప్పిన తర్వాత కూడా ప్రతిపక్ష వైసీపీ దాన్ని నిలదీయలేదు. తమ నేతపై ఎవరు దాడి చేయబోతున్నారో తేల్చాలని గట్టిగా డిమాండ్ చేయలేకపోయింది. అంతా పొకాలులే అని సర్దుకుపోయింది. కానీ కత్తి మెడ వరకు వచ్చి అదృష్టం బాగుండి భుజం వైపు మళ్లింది. ఇప్పటికైనా శివాజీని అదుపులోకి తీసుకుని ఆపరేషన్ గరుడా సంగతులు ఆయనకి ఎవరు చెప్పారో తేల్చాలని వైసీపీ కోర్టులనైనా ఆశ్రయించాల్సి ఉంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా కోర్టులు ఆదేశాలు ఇస్తాయా అన్నది ఇప్పుడు చాలా మందిలో ఉన్న అనుమానం. కానీ ఈ దేశంలో అంతకు మించి మరో మార్గం లేదు కదా, చూద్దాం ఏం జరుగుతుందో.